अल्लूरी सीतारामराजु जिल्ला चिंतपल्ली मंडलंलो वैसीपी प्लेनरी कार्यक्रमं निर्वहिंचारु। ई समावेशंलो प्लेनरी इंचार्ज चतुरचर्ल पार्श्वतराजु, पाडेरु नियोजकवर्गं इंचार्ज चेट्टी विनय, एम्मेल्ये कोट्टगुल्ले भाग्यलक्ष्मी, एंपी माधवि तदितरुलु पाल्गोन्नारु। భాగ్యలక్ష్మి గారికి, అలాగే మరొక సోదరి అరకు పార్లమెంట్ సభ్యులు సోదరి శ్రీమతి కొట్టడి మాధవ్ గారికి, జీసీసీ చైర్మన్ శోభా స్వాతిరాణి గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి సుభద్ర గారికి నుంచి దోచుకోవడం దాచుకోవడం అనేది మనకి గుర్తొస్తుంది। ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలారా, ब्रिटिश साम्राज्यानी गड़गड़ाटिंचिना अल्लूरी सीतारामराजु नडयाडिन नेललो पुट्टिन मन्यं वीरुलारा, ओकटि गुर्तु पेट्टुकोंडि, ई प्रदेशंलो तेलुगुदेशं पार्टी अनि पोरपाटुन चेरनिस्ते मल्ली बॉक्साइट अनि प्रमादं वस्तुंदि, मल्ली जन्मभूमि कमिटी चुट्टू तिरिगे दुस्थिति वस्तुंदनि मनं ग्रहिंचाल। ఈ రోజు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ ఎవరికి రూపాయి ఇవ్వకుండా ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా 10 సార్లు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ఎండి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఎన్నెన్నో జిరాక్స్లు ఇచ్చి అభ్యర్థించకుండా అర్హుడైన ప్రతి పేదవాడికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సంక్షేమ అందుతుందంటే అది మన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పుణ్యమని మనందరం గుర్తుపెట్టుకోవాలి। వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నంత వరకు मन्यम जिल्ला दोपड़ी दारेडु कूडा दूरलेडनि मी अंदरु ग्रहिंचि इक्कडिकि विच्चेसिन प्रति ओक्क सोदरुडिकि कृतज्ञतलु तेलियजेस्तू जय जगन्। ఏమన్నాము మీరు ఇక్కడే ఉన్నారు అనుకుంటే దానికి కారణం మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, మన అన్న జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు, మరి ఆ పథకాలను మనమందరం ఎందుకంటే ఈ రోజు ఈ పార్టీ జెండా కప్పుకొని ఆ పథకాలను మన జనాల్లో తీసుకెళ్తున్నామంటే ధైర్యంగా మనకి ఈ రోజు ఆ ధైర్యాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చారు। ఆ ధైర్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనకి ఎటువంటి పథకాలు అందుతున్నాయి, ఎలా అందుతున్నాయి, దాన్ని మనం ఏ రకంగా లబ్ధి పొందుతున్నాం అన్న దాని విషయాన్ని ప్రతి ఒక్కరు తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి। ఈ రోజు మన గ్రామాల్లో చూసుకుంటే ఒక ఇల్లు చూసుకుంటే మీ ఇంట్లో పుట్టిన బిడ్డకు గాని, మీ ఇంట్లో ఉన్న అవ్వకు గాని, మీ ఇంట్లో ఉన్న అక్కకు గాని, మీ ఇంట్లో కాలేజ్ చెప్తున్న స్టూడెంట్ ఎవరో ఒక అన్నయ్యకో తమ్ముడికో గాని జగనన్న ప్రవేశపెడుతున్న సభ్యులు పెద్దలు గౌరవనీయులు భాగ్యలక్ష్మి గారికి, అదే విధంగా ఈరోజు వేదిక మీద ఉన్న విశిష్ట అతిథులు అరకు ఎంపీ గారికి, జెడ్పీటీసీ చైర్పర్సన్ సుభద్ర గారికి, అదే విధంగా జీసీసీ చైర్పర్సన్ స్వాతిరాణి గారికి, అదే విధంగా రైతర్ చైర్పర్సన్ మా అన్న